అలాగే రికార్డింగ్. నమస్తే. నమస్తే తల్లి. ఓకే, ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమశివాయై చ నమశివాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసూక్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వదాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. యస్మాజ్జాతం జగత్సర్వం యస్మిన్నేవ ప్రలీయతే యేనేదం ధార్యతే చైవ తస్మై జ్ఞానాత్మనే నమః. సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం శం నో మిత్ర శం వరుణః శం నో భవత్యర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి వృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో శుభోదయం. నమో నమః. మనం ఇవాల్టి నుంచి ప్రారంభించి తైత్రీయ ఉపనిషత్తులోని శిక్షావల్లి భృగువల్లి ఈ రెండు మీకు పాఠ్యాంశాలుగా నిర్ణయించారు గనక వాటిని ప్రారంభించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఉపనిషత్ మంత్రాలను అధ్యయనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ఉపనిషత్తు ఏ వేదానికి సంబంధించిందో ఆ మంత్రాన్ని ఆ వేద మంత్రాన్ని ఉపనిషత్ మంత్రాన్ని అధ్యయన ప్రారంభంలో చివరిలో కూడా చెప్పుకోవడం అన్నది మన సంప్రదాయం. కనుక ముందు మనము ఈ ఇప్పుడు పఠించుకున్న శం నో మిత్ర శం వరుణ అన్న ఈ శాంతి మంత్రము అంటారు దీన్ని. ఈ శాంతి మంత్రాన్ని ఈ ఉపనిషత్తుకి ఇంకో మంత్రం ఉంది సహనావవతు. ఈ రెండు మంత్రాల అర్థాలను ఇవాళ వివేచన చేసి తెలుసుకుందాము. రేపటి నుంచి శిక్షావల్లిలోకి వెళ్ళి శిక్షావల్లిని ప్రారంభించి చెప్పుకుందాము. శం నో మిత్ర శం వరుణ అన్న ఈ మంత్రాన్ని మనం అధ్యయనం చేయడానికి ముందు అసలు వేదాలు మీ అందరికీ తెలిసినదే అయినా ఒక 5 నిమిషాలలో మీకు దాని పరిచయాన్ని చెప్పాలి అనుకుంటున్నా. మనకు పరమ ప్రమాణమైన గ్రంథాలు వేదాలు. తస్య నిశ్వసితం వేద అన్నారు. తస్య అంటే పరమాత్మన. పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనది అంటే ఉచ్ఛ్వాసం. మనము మనం పీల్చే గాలి ఒకటే కదా, దానికి తేడా లేదు. మనము గాలి పీలుస్తున్నాము అనంటే ఉచ్ఛ్వాస తీసుకుంటున్నామంటే మనం ఉన్నాము అని అర్థం కదా. మనము తీసుకునే ఈ ఉచ్ఛ్వాసే మనము మాట్లాడుతున్న వాక్కు రూపంలో శబ్ద రూపంలో మాటలుగా బహిర్గతం అవుతుంది. అంటే మనకి మన మాటకి కూడా అభిన్నం తేడా లేదు. అలాగే పరమాత్మ యొక్క ఆ ఉచ్ఛ్వాసము అనేది వేద రూపంలో శబ్ద బ్రహ్మ రూపంలో ఓంకార రూపంలో బహిర్గతమైంది. ఓంకారంలో నుంచి సర్వ వాంగ్మయము వేదాలు మన జ్ఞాన రాశి అంతా కూడా బహిర్గతమైంది. కనుక సృష్టి ప్రారంభమైనప్పుడే ఆ ప్రారంభమైనటువంటిది పరమాత్మ చేత మనకు అనుగ్రహించి ఇవ్వబడినది మన వేద వాంగ్మయము మన సంస్కృత భాష. మనకి వేదాలు 4 ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదము. ఈ 4 వేదాలు, ఋగ్వేదము అంటే రుక్కులు, మీకు సిలబస్ లో కూడా ఉన్నాయి. అగ్ని సూక్తం, ఈ సూక్తాలన్నీ మీరు నేర్చుకుంటున్నారు. సూక్తము అంటే సూక్తము మంచి మాట. మంచి మాట ఎప్పుడు కూడా పరమాత్మను పరబ్రహ్మమును గురించే ఉంటుంది. దేని వలన మనము ముక్తి పొందగలుగుతామో
అత్యంత దుర్లభమైన జంతువునాం నరజన్మ దుర్లభం ఆ శ్లోకం మీకు తెలిసే ఉంటుంది. కనుక ఈ మానవ ఉపాధి లభించినందుకు పరమ గమ్యము ఏమిటి అని అంటే ధర్మార్థ కామ మోక్షములనే నాలుగు పురుషార్థాలుగా మహర్షులు చెప్పారు. ఆ మోక్షము ముక్తి అన్నది పరమగమ్యం. ఆ ముక్తి జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానము వలన మనకు ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానమును మనకు నిజమైన జ్ఞానం ఎప్పుడు కూడా బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనకిచ్చేవి ఉపనిషత్తులు, వేదములు. వేదములు, ఉపనిషత్తులు, వేదాలు విధి నిషేధ రూపంలో మనకు ధర్మాన్ని బోధిస్తాయి. వేదోక్త మార్గములో ప్రవర్తిస్తూ మనం మన జీవితమంతా కూడా సద్ధర్మాచరణ, సత్కార్యాచరణతో గడిపి మనం జ్ఞానాన్ని పొంది ముక్తులం అవ్వాలి. కర్మ కూడా మనకు అవసరం, ఎందుకంటే కర్మ వలన శుద్ధి కలుగుతుంది. ఆత్మశుద్ధి కలిగినప్పుడే మనకి నిజమైన జ్ఞానాన్ని పొందే అర్హత కలుగుతుంది. ఇప్పుడు ఋక్కులలో ప్రకృతిలోని సర్వ శక్తుల యొక్క, సర్వ దేవతల యొక్క సూక్తాలు, స్తోత్రాలు ఉంటాయన్నమాట. వాటిని సంహితా భాగము అని అంటాము. వాటిని ఋక్కులు మంత్రాలు అని అంటాము. మంత్రము మన అవబోధనే, జ్ఞానము, తెలుసుకోవలసినది తెలియబడేది. మననాత్ త్రాయత ఇతి మంత్ర. దేన్ని మనం మననం చేస్తే అది మనని రక్షిస్తుందో అది మంత్రము. మొదటి భాగం మంత్ర భాగము. ఈ వేదములు నాలుగుని కూడా నాలుగు భాగాలుగా విభాగం చేస్తామన్నాం కదా. వాటిని మంత్రములు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులోని నాలుగు భాగాల కింద నాలుగు వేదాలని కూడా విభాగం చేస్తారు. ఈ నాలుగు వేదాలు ఋగ్వేదంలో ఆ ప్రకృతి శక్తుల, దేవీ దేవతల స్తోత్రాలు, సూక్తాలు ఉంటాయి. యజుర్వేదంలో యజుస్సులు, ఇవి గద్యాత్మకం. మనం చేయవలసిన కర్మకాండ, యజ్ఞ యాగాది క్రతువులన్నీ ఎలా చెయ్యాలి, ఆ హోమకుండం ఎలా ఉండాలన్నది కానీ యజ్ఞ సంబంధమైన సర్వ పరికరాల యజ్ఞముల వాటి ఆచరణ విధానం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, స్వర్గ కామో యజేత అన్నారు. స్వర్గం కావాలి అంటే యజ్ఞం చేయాలి. అనేక రకాల యాగాలు, వాటన్నిటి గురించి చెప్పేది యజుర్వేదము. సామము అని అంటే సామగానము. దేవతలు ఎప్పుడు గాన ప్రియులు, స్తోత్ర ప్రియులు. సో సామగానము ఒక పద్ధతిలో, ఒక విధమైన లయ ప్రకారము గానం చేయడం సామవేదంలో మనకి చెప్తారు. ఇంకా అథర్వణ వేదంలో కృషి, గోరక్ష అని అనేక రకాల లౌకికమైన వాటిని సాధించే మార్గాలు. అంతేకాకుండా ఋగ్వేదంలో ఉన్న మంత్రాలని మనం ఆ ప్రకృతి శక్తులని, పంచభూతాలని, వాటిని నిగ్రహించడం, వాటి యొక్క నిగ్రహ అనుగ్రహాల మీదే మానవ జీవితం ఉంటుంది. ఎప్పుడైనా వరదలు, విపరీతంగా వానలు, వరదలు వస్తుంటే ఆ వర్షాన్ని ఆపే మంత్రాలున్నాయి. ఎప్పుడైనా వానలు పడక కరువు కాటకాలు ఏర్పడితే వానలు పడేలాగా ప్రార్థించే మంత్రాలు ఉన్నాయి. ఇటువంటి రకాల మంత్రాలన్నీ అథర్వణ వేదం. సో నాలుగు వేదాలు, నాలుగు వేదాలు, నాలుగు భాగాలు. మంత్ర భాగము అంటే సంహితలు, సంహితలు అని అంటాము. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు. సో వీటిలో ఉపనిషత్తులు అనేవి చివరి భాగం. ఈ మొదటి మూడు భాగాలు కూడా కర్మకాండ కిందికి వస్తాయి. ఆ నాలుగవ భాగమైన ఉపనిషత్తులను వేదాంతము అని అంటాము. వేదముల యొక్క చివరి భాగాలు కనుక వేదాంతము. చివరి భాగం అయింది వేదాంతము. అది వేదముల శిరోభాగాలు, శిఖా భాగము అని చెప్తాము అన్నమాట ఉపనిషత్తులకి. ఉపనిషత్తు అనే పదము యొక్క అర్థం ఏమిటి అంటే సదీర్ఘాతో సత్ అనే ధాతువు, షద్దుల్ ధాతువు. దానికి ఉపాని అనే రెండు ఉపసర్గలు, ఉపసర్గలు కలిపి దానికి ప్రత్యయాన్ని కలిపితే మనకి ఆ ఉపనిషత్తు అనే పదం ఏర్పడింది. ఈ ఉపనిషత్తు అనంటే ఉప అంటే సమీపంలో, నీ అంటే దగ్గరగా, షద్ సద అనంటే కూర్చోవడం, కూర్చుని గురువు గారి సముఖంలో కూర్చుని అధ్యయనం చేయడము. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాము. మనకి నాలుగు వేదాలకి సంబంధించి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి 108 ఉపనిషత్తులు అని
మనకి ముక్తి ఉపనిషత్తులో చెప్పారు. ఈ 108 ఉపనిషత్తులలోకి కూడా 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. ఈ 10 అధ్యయనం చేస్తే ఆల్మోస్ట్ అన్ని ఉపనిషత్తుల సారము, ముఖ్యమైన సారం గ్రహించినట్లే. ఈ 10 దశోపనిషత్తులకి జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు హాస్యం రాశారు కనుక ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి కాకుండా ఇంకా శ్వేతాశ్వతరోపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తు, తేజోబిందు ఇలా అనేక ఇతర ఉపనిషత్తులు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఉపనిషత్తులు మనకి ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరీహి ఐతరేయం చె ఛాందోగ్యం బృహదారణ్యకం దశ, ఇవి 10 ఉపనిషత్తులు. ఇప్పుడు మనకి వీటిల్లో తైత్తిరీయోపనిషత్తులోని భాగాలు నేర్చుకుంటున్నాము. సో తైత్తిరీయము అంటే తిత్తిరీ పక్షుల వలన వచ్చినటువంటిది అని, తిత్తిరీహి అనంటే ఇక్కడ తిత్తిరీహి అని ఇచ్చారు శ్లోకంలో, అంటే తైత్తిరీయోపనిషత్తు అని అర్థం చేసుకోవాలి. అనంతవై వేదాహ, వేదాలు అనంతంగా ఉన్నాయి. అనంతమైన ఈ వేదాలన్నీ ఏకరాశిగా ఉన్నప్పుడు వేదవ్యాస భగవానులు శ్రీకృష్ణ ద్వైపాయనులు వాటిని 4 వేదాలుగా విభజించి ఋగ్యజ సామ అథర్వణ వేదాలుగా చేసి వేదవ్యాస మహర్షిగా ఆయన కీర్తింపబడుతున్నారు. ఆ 4 భాగాలుగా చేసినప్పుడు ఈ 4 భాగాలని ఒక్కొక్కరిని, ఒక్కొక్క వేద భాగాన్ని ఒక్కొక్క శిష్యునికి, ఆయన యొక్క అనంతమైన శిష్యులు ఉన్నారు, వాళ్ళల్లో 4 ముఖ్యులు. ఆదిశంకర భగవత్పాదులు కూడా ఇవే, 100,000 శిష్యులున్న 4 ముఖ్య శిష్యులు ఉన్నట్టుగా ఈయనకు కూడా. సో ఈ వైశంపాయన మహర్షి ఆ 4 వేదాలని కూడా ఆయన ముఖ్య శిష్యులైన పైలుడు, సుమంతుడు, జైమిని మహర్షి, తర్వాత మనకి వైశంపాయన మహర్షి, వైశంపాయన వారికి ఇచ్చారనమాట. దాంట్లో వైశంపాయన మహర్షికి ఇచ్చినది ఇప్పుడు మనము చెప్పబోయే ఈ తైత్తిరీయ ఉపనిషత్తు అందులో వస్తుంది, యజుర్వేదం. సో మనకి వేద శాఖలు మొత్తం 11, ఈ మొత్తం అన్ని వేదాలకి కలిపి 1132 శాఖలు ఉండేవిట. 1132 శాఖలలో 1121 శాఖలు కాలగమనంలో లుప్తమైపోయాయి, ధ్వంసమైపోయాయి, దగ్ధం చేయబడి తురుష్కుల చేత అనేక మార్లు ముస్లిం దండయాత్రలు జరిగాయి. తర్వాత బ్రిటిష్ వారితో పాలించబడ్డాం మనం. అనేక సందర్భాలలో ఇవన్నీ కూడా లక్షలు బుక్కులు, పుస్తకాలన్నీ కూడా నలంద మీకు అవి అన్నీ తెలిసినవే, దగ్ధం చేయబడ్డాయి నెలల తరబడి. అప్పుడు ఇవన్నీ కూడా లుప్తమయ్యి ఇప్పుడు కేవలం 11 శాఖలు మాత్రమే మనకున్నాయి. ఈ 11 శాఖల్లో కూడా 7 శాఖలని గురు శిష్య పరంపరగా నేర్పిస్తున్నారు ఇప్పుడు అన్నమాట మనకి ఉన్నటువంటివి. ఈ వైశంపాయన మహర్షికి చాలా మంది శిష్యులు ఉన్నారు. వారిలో అఖండమైన ప్రజ్ఞ, అమోఘమైన ప్రజ్ఞా పాఠవాలు, బ్రహ్మ జ్ఞానము కలిగిన ఆయన బ్రహ్మవేత్త ఆయన యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడు శిష్యుడు, ఆయనకి శిష్యుడిగా ఉన్నాడు కానీ మహాజ్ఞాని. ఒకసారిట ఈ గురువుగారు వైశంపాయన మహర్షి ఆయనకి ఏదో దోషం వల్ల ఒక పాతకం, పాపము అనేది సంభవించిందిట. అయితే ఆయన శిష్యులందరినీ పిలిచి, నాయనలారా నాకు ఒక పాపం వచ్చింది, దీన్ని నేను ఎలా పోగొట్టుకోగలను, దీన్ని పోగొట్టే విధానాలు చెప్పండి మీకు తెలిస్తే అన్నారట. అనగానే శిష్యులు ఎవరు మాట్లాడలేదు. గురువు గారికి పాపం రావడం ఏమిటి, దాన్ని శిష్యులు పోగొట్టగలగడం ఏమిటి అనే భావంతో అందరూ మాట్లాడకుండా ఉంటే యాజ్ఞవల్క్య మహర్షి అదెంత పని గురువు గారు, నేను పోగొడతాను అన్నట. అనేటప్పటికీ శిష్యుడికి ఉండవలసిన వినయం, ఆయన వినయం ఉంది, భక్తి శ్రద్ధలు ఉన్నాయి, అయినా కూడా ఇంత అహంకారంతో నేను పోగొడతాను అని అన్నాడు. కనుక అహంకారము ఉన్నవారికి వేద విజ్ఞానాన్ని ఇవ్వకూడదు. ఇది రహస్య విద్య, గుహ్య విద్య. గుహ్యము, రహస్యము అని అంటే ఏమిటి అంటే ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. అలౌకికమైన ఆ దివ్య చక్షువులతో, జ్ఞాన చక్షువులతో తెలుసుకోవాలి. తపసమాధి స్థితిలో గ్రహించినవి ఇవన్నీ కూడా. కనుక ఆయన నేను నీకు నేర్పించిన విద్యనంతా నువ్వు నాకు ఇచ్చేసి వెళ్ళిపో అన్నట. అనగానే అలాగే గురువుగారు అని యాజ్ఞవల్క్య మహర్షి తాను అప్పటిదాకా గురువుగారి దగ్గర
వైశంపాయన మహర్షి దగ్గర నేర్చుకున్నదంతా ఆయన బయటికి వెడల గ్రక్కేశారట, వమిచ్చేసేస్తున్నారు. ఆ క్షణంలో మహర్షులు కొందరు తిత్తిరి పక్షుల రూపాలు ధరించి వచ్చి గబగబా పక్షులు గింజలు తింటాయిగా అలా దాన్ని వాటిని తినేశాయిట. ఆ తిత్తిరి పక్షుల ద్వారా వ్యాపించబడిన జ్ఞానము కనుక దీనిని తైత్తిరీయము అని అన్నారు. తైత్తిరీయ ఆరణ్యకం, తైత్తిరీయ ఉపనిషత్తు. మనకి అలా ఈ తైత్తిరీయ ఉపనిషత్తు వచ్చింది. తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవాను ప్రార్థించి మళ్ళీ జ్ఞానాన్ని పొందారు. ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త ఆయన. తర్వాత ఈ ఒరిజినల్ గా వైశంపాయన మహర్షి చెప్పిన దాన్ని శుక్ల యజుర్వేదము అని అంటాం. శుక్లం అంటే తెలుపు. ఈ తిత్తిరి పక్షులు అంటే ఇలా వొమిట్ చేసుకున్నది ఎప్పుడు నల్లగా ఉంటుంది అని అంటాము ఆ భావన. కనుక కృష్ణము అంటే నలుపు. ఈ తిత్తిరి పక్షుల నుంచి వచ్చిన ఆ వేద శాఖని తైత్తిరీయము, దీన్ని కృష్ణ యజుర్వేదము అని అంటాము. కనుక ఇది కృష్ణ యజుర్వేదం. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో మనకి అంటే ఈ కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయము, కఠశాఖ ఇవన్నీ శాఖలు, బ్రాహ్మణములు అనేవి ఉన్నాయి అనే మొదలైనవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ తైత్తిరీయ ఆరణ్యకంలో ఉన్నటువంటి భాగాలు, ఆ భాగాలని మనం ప్రశ్నలు అని అంటారు వారు. అంటే అధ్యాయము, ప్రశ్నలు రకరకాలుగా చెప్పచ్చు మనము. గద్యము, పద్యము, క్యాంటోస్ అంటాము శ్లోకాలకైతే. తర్వాత ఏదో అంటే మన చెంపుకి అనేక రకాల నామాలు ఉంటాయి కదా, అలా ఇవి కూడా నాటకాలకు అంకాలు అంటాము. వాటికి అవి రెస్ట్రిక్ట్ అయ్యాయి కానీ చెంపుకి మనం ఏవైనా పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా అనమాట. కనుక ప్రశ్న, ప్రశ్న అంటే అధ్యాయము అని అంటాం. వీటిల్లో 78 ప్రశ్నల వరకు, 78 అధ్యాయాల వరకు కర్మకాండని బోధిస్తున్నాయి. 79, 80, 81, 82 ఈ నాలుగు కూడా మొత్తం ఈ తైత్తిరీయ కృష్ణ యజుర్వేదము యొక్క తైత్తిరీయ తైత్తిరీయం యొక్క సంపూర్ణమైన ఆ కృష్ణ యజుర్వేదం యొక్క సారము అని చెప్పచ్చు. తైత్తిరీయము యొక్క సారము ఈ నాలుగు అన్నమాట. వీటిల్లో 79, 80, 81 ఈ మూడు భాగాలు కూడా తైత్తిరీయ ఉపనిషత్తు. తర్వాత 82 మహానారాయణీయం, అది కూడా చాలా గొప్పది. ఈ నాలుగు కూడా చాలా తైత్తిరీయము యొక్క సారము అని మనం వీటిని చెప్తాము. ఇంకా ఉపనిషత్తు అనే పదాన్ని మనం ఉపనిషద అని చెప్తున్నాం కదా. సదేర్ ధాతోర్ విశరణ గత్యవసాధనార్థస్య ఉపని పూర్వస్య విప్పు ప్రత్యయాంతస్య రూపం ఉపనిషదితి, అలా ఉపనిషత్తుని నిర్వచించారు. సదేర్ ధాతో, సత్ అనే ధాతువుకి విశరణ, గతి, అవసాధనము అనే మూడు అర్థాలు ఉన్నాయి. విశరణము, విశరణం అంటే చీల్చి పారేయడం, మనలో ఉన్న అజ్ఞానాన్ని మొత్తం చీల్చేస్తుంది అన్నమాట, పోగొడుతుంది, అజ్ఞానాన్ని నిర్మూలిస్తుంది. గతి అంటే గమనము, గమనము, గతి. గతి యొక్క పరాకాష్ఠ ఎప్పుడు బ్రహ్మజ్ఞానము, మోక్షమే. గతి అంటే ప్రాప్తించడం, ప్రాపింపజేయడం. కనుక గతి అనంటే పొందడం అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందింపజేసేది అని అర్థం. ఇంకా అవసాధనము అనంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము. మనకి నిత్యానిత్య వస్తు వివేకం మనకి సాధన చతుష్టయంలో ఒకటి కదా, కనుక మనం దాన్ని మనకి తెలియజేస్తుంది. ఈ విధంగా విశరణము, గతి, అవసాధనము అనే వాటిని కలిగిస్తూ ఈ సదనే ధాతువుకి ఉపని అనే ఉపసర్గలు కలిసి క్విప్రిచయం కలిస్తే దాని వలన ఉపనిషత్తు అనే పదం ఏర్పడింది. కనుక ఈ ఉపనిషత్తులు అనంటే బ్రహ్మజ్ఞాన బోధకములు మనకి. అంటే ఏ విధమైన ఆలోచన, ఏ విధంగా మన ఆలోచన ఉండాలో, మనము ఎలా వివేచన చేయాలి ప్రకృతి గురించి, దేవుడి గురించి, జీవుడి గురించి, ఈ మూడింటి గురించిన వివేచనే ఉపనిషత్తులలో. చివరికే బ్రహ్మజ్ఞానమును మనం పొందగలుగుతాము. అది మనం అప్పుడు తత్వమసి అనే బోధ చాందోగ్యంలో అద్భుతంగా చెప్తారు. అహం బ్రహ్మాస్మి అనే ఆ జ్ఞానం ఎవరికి వారికి కలగాలి. అప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కనుక బ్రహ్మజ్ఞానము కలిగిన మరుక్షణాన బ్రహ్మమవుతారు. సో ఇవి ఉపనిషత్తు గురించి జనరల్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పుడు మనకి
ఈ మొట్టమొదటి మంత్రం శాంతి మంత్రాన్ని గురించి చెప్పుకుందాం. ఓం శం నమో మిత్ర శం వరుణ. శం అనంటే శుభము, సుఖము, మంచి. శర్మ అనంటాం కదా మనం, శర్మ శాస్త్రి అని పెడుతూ ఉంటాం పేరుకి చివరిలో. శర్మ అంటే శుభము, మంచి, శుభమును మంచిని కలిగించేవారు అని అర్థం. శం నహ మిత్ర శం వరుణ. నహ అంటే మనలకు, మనందరికి, గురువుకి శిష్యులకి. అందరికీ అధ్యయనం చేసేటప్పుడు గురు శిష్యులు ఇద్దరూ కలిసి దైవాన్ని ప్రార్థించాలి. అప్పుడు ఆ పరమాత్మ పరబ్రహ్మము ఈ బ్రహ్మ విద్యా బోధనలో కానీ అధ్యయనంలో కానీ ఎటువంటి ఆటంకాలు అవరోధాలు కలగకుండా అనుగ్రహిస్తాడు అన్నమాట. అలా అనుగ్రహించమని మనం ఎవరెవరిని ప్రార్థించాలి అని అంటే ఈ మంత్రంలో మనకి ఇచ్చారు. పరబ్రహ్మము అనంటే విశ్వం విష్ణు అన్నారు. పరమాత్మ నిర్గుణ నిరాకార నిరంజనమైన ఏమీ లేనటువంటి ఆ సర్వశక్తిమంతమైన సర్వ చైతన్య స్వరూపమే విశ్వాధారమైన, అంటే ట్రాన్సెండెంటల్ ఇమనెంట్ అని మీరు చదువుతూ ఉంటారుగా, అలాంటి పరబ్రహ్మ లక్షణాలు. ఆ నిర్గుణ నిరాకారమైన పరబ్రహ్మమే సగుణ సాకార మూర్తుల రూపంలో, అనేకమైన మూర్తుల రూపాలలో మనకి సాక్షాత్కరించి మనని అనుగ్రహిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులు, ఆ దేవతలందరూ అనుగ్రహిస్తున్నారు. మనం ప్రార్థించి ఈ కోరిక కావాలి అని అడిగినప్పుడు తీరుస్తారు, అది ఉపాసనా పద్ధతి. ఇప్పుడు ఇక్కడ మనం ఎవరెవరిని ప్రార్థించాలని ఈ మంత్రం చెప్తోంది అంటే, ముందు పగలు మనం ఉన్నాము అంటే ఉన్నందుకు కారణం ఎవరు అంటే ప్రత్యక్ష దైవము శ్రీ సూర్య భగవానుడు, సూర్యనారాయణ స్వామి. సూర్యుని వలన ఈ పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇంకా వాయుదేవుడు, గాలి, వరుణుడు. వాయువు అనేది మన దేహంలో పంచ ప్రాణముల రూపంలో ఉంది గనక ఈ ఉపాధి ప్రాణము కలిగి చైతన్యవంతమైంది. ప్రాణము ఉన్నా ప్రాణమే ఆత్మ కాదు. ప్రాణ చిచ్చక్తి చైతన్యము పరబ్రహ్మ శక్తి, ఆత్మశక్తి మనలో ఉంది కనుక అది మన ఇంద్రియాలన్నిటినీ పనిచేయిస్తోంది. కనుక మనం ఆ చిచ్చక్తిని మనకి మిత్రుడు అంటే సూర్యుడు, మిత్రం అనంటే మిత్ర అంటాం, మిత్రం స్నేహి, మిత్ర అంటే సూర్య భగవానుడు, మిత్ర మిత్రుడు అంటే సూర్యుడు మనకి శుభాన్ని కలిగించాలి, వరుణ అంటే వరుణుడు మనకి శుభం కలిగించాలి. శంనో భవత్య అర్యమా, అర్యముడు, అర్యముడు అనంటే కూడా అది సూర్య భగవానుడు యొక్క ఒక పేరు, పరమాత్మ యొక్క ఒక పేరు అనుకోవచ్చు. ఆయన మనకి శుభాన్ని కలిగించాలి. ఇంకా మనకి బృహ శంన ఇంద్రో బృహస్పతి, ఇంద్రుడు, ఇంద్రుడు మనకి శుభాన్ని కలిగించాలి. ఇంద్రుడు అనంటే ఇంద్ర శబ్దం, ఇంద్రుడు అనంటే మనం దేవతలకి రాజు, త్రిలోకాధిపతి, స్వర్గంలో ఉంటాడు అని చెప్పిన ఇంద్రుడు వేరే, ఆ ఇంద్రుడు కాదు. ఇంద్ర శక్తి అది వేదాలలో మనకి ఇంద్ర శబ్దాన్ని పరబ్రహ్మ వాచకంగా వాడారు కనుక ఆ ఇంద్ర శక్తి ఇంద్రుడు. ఆ ఇంద్రుడు మనకి శక్తినివ్వాలి. ఇంద్రుడు దేవేంద్రుడు అనుకున్నా తప్పులేదు, దేవేంద్రుడిని కూడా మనం ప్రార్థించాలి, ఆయన మనకి శక్తినివ్వాలి. బృహస్పతి, బుద్ధికి బృహస్పతి అంటాము, దేవతలకి గురువు, ఆయన మనకి శక్తినివ్వాలి. శంనో విష్ణు రుడుక్రమ, ఉరుక్రముడు అంటే విష్ణుమూర్తి వామనావతారంలో త్రివిక్రముడిగా, వామనుడిగా అవతరించి త్రివిక్రముడిగా మూడు పాదాల నేల అడిగి ఒక పాదంతో భూమండలం మొత్తం, ఒక పాదంతో అంతరిక్షం మొత్తం కప్పి మూడో పాదానికి స్థలం ఏది అంటే అహంకార మమకారాలని, నేను నాది అనే దాన్ని సమర్పించి బలి బలిదానము అంటాం. అందుకే అలాంటి దానము సృష్టిలో ఎవరు చేయలేరు. అహం మమలను సమర్పించాడు, అందుకే ముక్తుడయ్యాడు, అంత పరమాత్మకి అనుగ్రహ ప్రాప్తుడయ్యాడు. ఆయన మీద తలబెట్టి ఏదో పాతాళాన్ని పంపారు అని అంటారు. అలా త్రివిక్రమించిన త్రివిక్రముడు మనకి శుభమును కలిగించాలి. నమో బ్రహ్మణే, బ్రహ్మమునకు నమస్కారము. నమస్తే వాయో, వాయువునకు నమస్కారము. ఇది మనం చాలా వివరంగా చెప్పుకోవాలి. ఉంటే ఇప్పుడు సంక్షిప్తంగా చెప్తున్నా, తర్వాత వివరంగా కూడా చెప్తా. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, వాయువే మనకి ప్రత్యక్షము. ప్రత్యక్షము అంటే ప్రతి అక్షి సాత్, అక్షి అనేది మనకి అంటే అన్ని ఇంద్రియాల బదులు కన్ను అని ఒకటి చెప్పారు, అంటే అన్నింటినీ తీసుకోవాలి. సో కళ్ళ ముందు కనిపించేది ప్రతి అక్షి సాత్, ప్రత్యక్షం అవడం అంటే కనిపించడం. మన ఇంద్రియాలకి
గ్రాహ్యం అవటము. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వమేవ అంటే ఇక్కడ త్వామేవ అని తీసుకోవాలి. వేదంలో కొంచెం కొన్ని పదాలు డిఫరెంట్, అది వైదిక ప్రయోగం. త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, నిన్నే ప్రత్యక్షమైన బ్రహ్మముగా చెప్తున్నాము. ఋతం వదిష్యామి, నీవే ఋతము. ఋతం అంటే ఏమిటి అనేది కూడా చెప్తా. సత్యం వదిష్యామి, నిన్నే సత్యము అని భావిస్తూ ప్రార్థిస్తున్నా. తన్మాం అవతు, అటువంటి నీవు, మీరందరూ అనమాట, నీవు నన్ను రక్షించుదువుగాక. తద్వక్తారం అవతు, ఆ పరమాత్మ శక్తి నాకు పాఠములను బోధిస్తున్న మా గురువును, వక్తారం మాట్లాడేవారు, వారిని రక్షించుగాక. అవతు మాం, మా నన్ను రక్షించుగాక. అవతు వక్తారం, వక్తారమును, గురువును రక్షించుగాక అని ఓం శాంతిహి శాంతిహి శాంతిహి. ఈ మూడు సార్లు ఎందుకు శాంతి అంటామో అది కూడా ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైన బాధల వల్ల మనం బాధపడతాము. ఆ బాధలన్నీ శాంతించి ఉపశమించి సబ్లిమిటీ అని అంటామే, ఆ శాంత స్థితి మనకు కలగాలి అని మనము ప్రార్థిస్తున్నామన్నమాట. ఇక్కడ మిత్రుడు, వరుణుడు, అర్యముడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. మిత్రుడు అంటే సూర్యుడు అని చెప్పుకున్నాము. సూర్యుడు అనంటే ఈ సూర్యుడు ఎప్పుడు కూడా పగలు ఉంటాడు. అంటే సూర్యుడు పగలు ఉండడం కాదు, సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు. సూర్యుడు ఏదో తూర్పు నుంచే పడమరకు వస్తాడంటాం, అది మన భావన. భూమి తిరుగుతోంది కనుక మనం అలా చెప్తున్నాము. సూర్యుడు కదళ్ళు, వేదాలలోనే చెప్పారు. ఇప్పుడు ఈ కాలంలో సైంటిస్టులు కూడా నిరూపించారు, సూర్యుడు అక్కడే ఉంటాడు. కానీ మనకు పగలు సూర్యుడు వస్తున్నట్టుగా సాయంత్రం వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తుంది కనుక వ్యవహారంలో చెప్పుకుంటాము. కనుక ఈ పగటికి అభిమాన దేవత అయిన సూర్యుడు, మిత్రుడు మిత్రం అని అంటే ఆయన మనని రక్షించాలి. ఆయన ఇప్పుడు ప్రాణము ఉంటుంది, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు పంచ ప్రాణ వాయువులు, ఇంకా నాగకూర్మ కృకర దేవదత్త ధనంజయమని ఐదు ఉప ప్రాణాలు. ఇవి దేహంలో ఉండి దేహాన్ని రక్షిస్తున్నాయి, విశ్వంలో సంచరిస్తున్నాయి. కనుక మన మహర్షులు ఆ విశ్వములో ఉన్న దైవ శక్తులని, అదే బ్రహ్మాండం బయట కనిపించే విశ్వం, అవే శక్తులు మన దేహంలో, వ్యష్టిలో, వ్యక్తులలో, జీవులలో, ప్రాణులలో ఉంటున్నాయి. ఇది పిండాండము అని అంటారు. కనుక బ్రహ్మాండాన్ని పిండాండాన్ని సమన్వయపరచి చెప్తారు. అందుకే శారీరక మీమాంస భాష్యం అన్నారు ఆదిశంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా. సో ఇక్కడ ఈ వాయువు కదలటం వల్ల మనం జీవించి ఉంటాము. మన శరీరంలో ఉన్న బయట వాయువు ఉండాలి, మనం పీల్చుతాము వదులుతాము. కనుక బయట వాయువు, మన దేహంలో కూడా ప్రాణ రూపంలో వాయు రూపంలో వాయువు ఉంది. ఆ వాయువు మనని కాపాడుతోంది కనుక అది మిత్రం. ఈ సూర్యుడికి వరుణుడికి కూడా మిత్రుడు, ఇద్దరు మిత్రులు, మిత్రం కలిసి పనిచేస్తారు. అసలు మిత్రము అనంటే అర్థం ఏమిటి అంటే, మిత్రుడు అనంటే ఎవరైతే ఇద్దరు ముగ్గురో కొంతమందో కలిసి ఒక పని చేసి ఆ ప్రయోజనాన్ని సాధించి ఫలితాన్ని సమంగా పంచుకుంటే వాళ్ళు మిత్రులుట. అలాంటి వారు వాళ్ళని మిత్రము, మిత్రుడు, మిత్రులు అని అనాలిట. కనుక ఏంటంటే ఏకక్రియం భవే మిత్రం, ఒక పనిని చేసి ఫలం పంచుకోవడం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈ సూర్య భగవానుడు, వాయుదేవుడు, వరుణుడు వీళ్ళందరూ కూడా మిత్రులు. ఆ విధంగా సూర్యుడు అందరితోనూ మిత్రతతో ఉంటాడు కనుక సూర్యుడిని మిత్ర మిత్ర అని అన్నాము. మిత్రం అంటే స్నేహితుడు మనం మామూలుగా. ఇప్పుడు మనం ఈ వరుణుడు ప్రాణము, ఈ సూర్యుడు బృహస్పతి, అర్యముడు త్రివిక్రముడు వీళ్ళందరినీ చెప్పుకున్నాం కదా. వీళ్ళందరూ కూడా దేవతా శక్తులు, దేవతలు. దేవతలు అనంటే ఎవరు అనంటే ప్రకాశవంతులు. మనం భౌతికమైన దేహం మనది, వాళ్ళది తేజోమయ రూపాలు. వారికి మనలాంటి భౌతిక దేహాలు ఉండవు. వారు దేవతలు అనంటే దివు అనే ధాతు మీద నుంచి దేవ అనే శబ్దం ఏర్పడింది. దివు క్రీడా విజిగీష వ్యవహార ద్యుతి స్థుతి స్వప్నమోద మద కాంతి గతిషు అనే ఇన్ని అర్థాలు చెప్పారు. ఈ పనులన్నీ చేసేవారందరూ దేవతలేట.
అలా ఆలోచిస్తే మనమందరం దేవతలమే కదా. దివు క్రీడ ఆటలాడడం, విజిగీష జయించాలనే కోరిక, వ్యవహారము మనం అందరం వ్యవహారం నడుపుతూనే ఉంటాము, ద్యుతి కాంతి కలిగి ఉంటాము, స్తుతి స్తోత్రం చేస్తాము, స్వప్నము కలలు కంటాము, మోదము ఆనందిస్తూ ఉంటాము, మదము ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విధమైన మదం ఉంటుంది. అంటే ఆభిజాత్యము నేను అనే భావన అన్నమాట. అంటే ఆ తమలో పరమాత్మ అనుగ్రహించిన శక్తిని కలిగి ఉన్నాను అనే భావాన్ని చెప్పటం. మోద కాంతి, కాంతి అంటే వెలుగు, జ్ఞాన తేజస్సు అవ్వచ్చు. జ్ఞానం వల్ల వచ్చే తేజస్సుని బ్రాహ్మీ తేజస్సు అని అంటాము. అంటే ఆ బ్రుంకు విస్తరణ అని అంటే విస్తరించడం, వ్యాపించడం, అలా లోపలి నుంచి వచ్చి విస్తరించింది కనుక అది అలాంటి తేజస్సు. గతిషు, గతి అంటే గమనం. ఈ పనులన్నీ చేసేవాళ్ళు దేవతలు, తదేవతలు. ఈ దేవతల అనుగ్రహమే లేకపోతే అసలు ప్రకృతి నడవదు, ప్రపంచం లేదు, జీవులు లేరు, ప్రాణులు లేరు. కనుక మనమందరం కూడా ఈ దేవతలందరినీ ప్రార్థించాలి, వారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఆ పొందినప్పుడే మనకి సుఖము అనేది కలుగుతుంది. సుఖము అంటే ఏమిటి? సుఖాన్ని ఆనందాన్ని కూడా ఆనందం అని చెప్తారు, సుఖము అంటాము, సంతోషము అంటాము. అన్నిటికంటే మించినది ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లో కూడా ఏదో ప్లెజర్స్, లగ్జరీస్, ఎంజాయ్మెంట్స్ ఇలా చెప్పి బ్లిస్ అని అంటారు వాళ్ళు. ఫైనల్ గా బ్లిస్ అంటే ఆత్మానందం, పరమమైన బ్రహ్మానందము, నిజమైన ఆనందం. ఇందులో కూడా ఆనందవల్లి ఉంది, అది స్కిప్ చేశారు మీకు. ఇందులో బ్రహ్మానందాన్ని గురించి, మానుషానందం, రకరకాల ఆనందాల లెవెల్స్ ని వర్ణిస్తుంది ఈ ఉపనిషత్తే. సో ఈ సుఖము అని అంటే మనకి శుభాన్ని కలిగించేది, నిజమైన ఆనందాన్ని ఇచ్చేది కనుక అది బ్రహ్మజ్ఞానమే. పరమాత్మ ఆనందమే, బ్రహ్మానందమే నిజమైన సుఖము, నిజమైన సుఖం కూడా. అటువంటి నిజమైన సుఖము, సుఖము మా శిష్యులకి, గురువుకి, గురు శిష్యులు ఇద్దరికీ కూడా లభించాలి, కలగాలి అని మనం ఈ దేవతలని ప్రార్థిస్తున్నాము. కనుక మిత్రుడు మా అందరికీ శుభప్రదము అగుగాక. అలాగే వరుణుడు, వరుణుడు ఎవరు అంటే రాత్రి అభిమాన దేవత. పగలుకే సూర్యుడు, ఇంకా రాత్రి కూడా మనం సుఖంగా సుఖంగా ఉండాలి. రాత్రి కూడా మన ఇంద్రియాలన్నీ తేజోమంతమై ఉండాలి, మన బుద్ధి చక్కగా ప్రకాశవంతంగా ఉండాలి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ చైతన్యవంతం అవ్వాలి. కనుక దానికి మనం వరుణ దేవుడిని ప్రార్థిస్తాము. ఇంకొకటి, ఈ సూర్య భగవానుడు మనకి, మన దేహంలో పై భాగంలో సూర్యుడు ఉంటే కింది భాగాన్ని రక్షించేవాడు వరుణ దేవుడు. ఇప్పుడు ప్రాణము, ప్రాణము అనేది హృదయంలో ఉంటుంది, ఈ అపానము అనేది నాభి కింది భాగంలో ఉంటుంది. సో ఇలా ఈ పంచవాయువులకి కూడా మన దేహంలో భాగాలుండి ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తూ దేహం మొత్తాన్ని రక్షిస్తున్నాయి కదా. అలా ఈ వరుణ దేవుడు మనకి ఈ అపాన వాయువుకి సంబంధించిన క్రియలని సవ్యంగా జరిగేలాగా చేస్తాడు. అలా అనుగ్రహించే దేవత వరుణ దేవత. కనుక వరుణుడిని మనం ప్రార్థించాలి. ఎందుకు అనంటే మనము చక్కగా ఉదయం, సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలగాలి. లేచిన తర్వాత శరీరాన్ని శుద్ధిపరుచుకుని స్నానం చేసి మనము మన శారీరకమైన అవసరాలని మనము నిర్వర్తించాలి. అలా నిర్వర్తించగలిగితే దేహము తేలికైపోయి హాయిగా ఉంటుంది. అప్పుడు కొన్ని గంటల పాటు కదలకుండా ఏకాసనం మీద కూర్చుని చక్కగా వేదాధ్యయనం చేయగలుగుతాము. అదే మనకి శరీరం ఇబ్బంది పెడుతూ బయటికి వెళ్ళాలి అని అనుకుంటాం అనుకోండి, ఇబ్బందే కదా. అటువంటి శారీరక బాధలని తొలగించేది అపాన వాయువు. ఆ రాత్రి అభిమాన దేవత అయి మన దేహంలో నాపి కింది భాగానికి దేవత అయిన వరుణుడు. అందుకని వరుణుడిని మనం ప్రార్థించాలి. కనుక వరుణ దేవుడి వలన మనకి అటువంటి ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆయన అనుగ్రహం మనని కాపాడుతుంది. కనుక ఈ శమ్నో మిత్ర శం వరుణ శమ్నో భవతు అర్యమా. ఇంకా మనకి అర్యముడు అనేటటువంటి దేవత మనకి ఆనందాన్ని కలిగించాలి. ఈ అర్యముడు ఎవరు అంటే, అర్యముడిని కూడా సూర్యుడు యొక్క మరొక పేరు అనే చెప్తారు ఇక్కడ.
అర్యముడు, అర్యముడు మనకి సుఖం కలిగించాలి. అర్యముడు అని ఎందుకంటాము అంటే సూర్యుడు ఒక చోట ఉండడు, అంటే మామూలుగా కదలకుండా ఉన్నా మన వ్యవహారానికి గమనం ఉంది కదా, గతి. ఆంజనేయ స్వామిట సూర్య భగవాను జ్ఞానం, నాకు జ్ఞానబోధ చేయండి, నాకు విద్యలు నేర్పించండి అని అడిగితే సూర్య భగవానుడు నీలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టమే, నాకు చెప్పాలంది, కానీ నేను ఆగకుండా ఒక్క సెకండ్ క్షణం లిప్త కూడా ఆగకుండా ప్రయాణిస్తూ ఉంటాను, మరి నీకు ఎలా పాఠం చెప్పాను, ఎలా బోధించను జ్ఞానాన్ని అంటే దాందేముంది, నేను కూడా మీతో పాటు ఇలా తిరుగుతూ నేర్చుకుంటాను అని చెప్పి మనకు అలా చెప్తారు పురాణాల కథలు. ఆ తూర్పున ఒక అడుగు, పడమరన ఒక అడుగు పాదం పెట్టి ఆయన సూర్యుని వైపుకు తిరిగి సూర్యుడు ఎలా వెళుతూ ఉన్నాడో అలా ఆంజనేయ స్వామి కూడా అలా తిరుగుతూ జ్ఞానాన్ని నేర్చుకున్నారు అలా చెప్తారు ఆంజనేయ స్వామి యొక్క శక్తిని. కనుక ఆ సూర్యునిలోని గమన శక్తి, గతి శక్తి ఏది ఉందో దానిని అర్యముడు అని అంటారు. అర్యముడు కనుక ఈ అర్యముడు అనే దైవము మనకి చైతన్యం, కదలిక. చైతన్యం ఉంటేనే కదా కదలిక ఉంటుంది, చిచ్చక్తి ఉంటే. కనుక ఆ చైతన్యానికి ప్రతీక, గమనానికి ప్రతీక, జ్ఞానానికి సంకేతం. కనుక అటువంటి చైతన్య స్వరూపుడైన ఆ సూర్య భగవానుడు అర్యముడు అనే ఆ నామముతో మనలని రక్షించుగాక అని మనం ప్రార్థించాలి. ఇంకా మనకి నేత్రము అని అంటాం కదా, నేత్రం అంటే త్వక్చక్షు శ్రోత్ర జీవా ప్రాణాలన్నీ ఉన్నాయి కదా, వాక్పాణిపాద పాయుపస్థలు మనకి ఉన్న తర్వాత మనోబుద్ధి అహంకార చిత్తాలు అనే నాలుగుగా అంతరింద్రియం ఉంది. ఈ 11 కూడా మనకి ఏకాదశ ఇంద్రియాలు, శమ్నవ ఇంద్రహ. ఈ ఇంద్రియాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, దేవేంద్రుడు అని ఎవరిని అంటామో ఆయనే ఇంద్రుడు. ఆ ఇంద్రుడు మన ఈ ఇంద్రియాలన్నీ కూడా సక్రమంగా సలక్షణంగా పనిచేసేలాగా చేస్తాడు కనుక అటువంటి ఇంద్రుడికి నమస్కారము. ఆ ఇంద్రుడు మా అందరికీ శుభాన్ని కలిగించుగాక. ఇంద్రుడు ఆ దేవతలందరికీ అతిదైవము, ప్రాణులందరికీ కూడా, మానవులకి, జంతువులకి, పశుపక్ష్యాదులకి, అన్నింటికీ, అందరికీ కూడా ఆయన అతిదైవం. మనకి దేహానికి బలాన్ని ఇచ్చేది, బుద్ధికి శక్తినిచ్చేది, అంటే జనరల్ గా దేనికి దానికి విడివిడిగా చెప్తున్నా ఓవరాల్ గా అంటాం కదా, అలా మొత్తము మన రక్షణ, ప్రాణులందరి, ప్రపంచము యొక్క, ప్రకృతి యొక్క రక్షణ భారాన్ని వహించే బాధ్యత కలవాడు ఇంద్రుడు. కనుక అటువంటి ఇంద్రుడు మాకు సుఖాన్నివ్వాలి, సుఖాన్నివ్వాలి, బలాన్నివ్వాలి. ఆయన ఇచ్చినటువంటి ఈ శక్తిని మేము సద్వినియోగం చేయాలి, దుర్వినియోగం చేయకూడదు. మనిషికి బలం ఉంది, అందరి మీద పడి కొడితే ఏమిటి లాభం, ఆ బలం ఉపయోగించి దేశాన్ని రక్షించాలి, బలహీనతను కాపాడాలి, ధర్మాత్ములకి రక్షగా నిలవాలి. అదేవిధంగా అన్ని శక్తులు, అన్ని శక్తులు కూడా జ్ఞానార్జనకి ఉపయోగించబడాలి, ధర్మ ఆర్జనకి, ధర్మ రక్షణకి ఉపయోగించబడాలి, మన దేశ రక్షణకి ఉపయోగించబడాలి, సమాజానికి హితం కలిగించడానికి ఉపయోగించబడాలి, అలా ఉపయోగించబడేలా చెయ్యమని ఇంద్రుడిని మనం ప్రార్థిస్తున్నాము. మా శక్తులన్నీ మంచికి, ధర్మానికి, దైవానికి, మానవులకే ఉపయోగపడేలా మా ప్రవృత్తి ఉండాలి, ఇటు అటు వెళ్ళిపోకూడదు అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇంకా ఏంటి అనంటే, మన దేహంలో సప్త ధాతువులు ఉంటాయి కదా, ఈ ధాతువులన్నీ మనకి సమస్థితిలో ఉండాలి. ఉన్నప్పుడే మనం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. ముందు శరీరం ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు చేయగలుగుతాము. తర్వాత శరీరము, మనస్సు. మనస్సు బాగాలేకపోతే దాని ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది. శరీరానికి అస్వస్థత కలిగితే మనస్సు ఆలోచించలేదు, పనిచేయలేదు. కనుక మైండ్ బాడీ కాంప్లెక్స్ అంటారుగా డెకార్ట్ కూడా, మన గ్రీక్ ఫిలాసఫర్. సో అలాగే మనకి కూడా శరీరము, మనస్సు, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం, శారీరకమైన ఆరోగ్యం, మానసికమైన ఆరోగ్యం, సాంఘికమైన ఆరోగ్యం మనిషికి ఉంటేనే ఆరోగ్యవంతుడు అంటారట. అవన్నీ మనకి ఇవ్వవలసింది ఇంద్రుడు. కనుక ఇంద్రుడు మాకు శుభం కలిగించుగాక. ఇంకా బృహస్పతి, బుద్ధికి బృహస్పతి అని అంటాం కదా, ఆ బృహస్పతి
దేవతలకే గురువు. కనుక దేవతలకి ఏ సద్బుద్ధిని శక్తిని ఆయన ఇస్తున్నాడో అటువంటి సద్బుద్ధిని సత్శక్తిని మాకు కూడా ఇవ్వమని, మమ్మల్ని అనుగ్రహించమని, మాకు సుఖదాయకుడివి అవ్వమని ఆయనని మనం ప్రార్థించాలి అన్నమాట. ఎందుకు అనంటే బృహస్పతి మనకి వాక్కుకి అతిదైవం. సరస్వతి మాతని వాగీశ్వరి వాగతి దేవత అని చెప్తాము. బృహస్పతి కూడా దేవతలకి జ్ఞానాన్ని బోధించాడు. బృహస్పతి వైరోచనుడు రాక్షసుల రాజు ఇద్దరూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకుని బ్రహ్మజ్ఞానం సంపాదించుకుని వచ్చారు. కేనోపనిషత్తులో కూడా ఉమాదేవి పరబ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఇంద్రుడికి ఉపదేశించింది. అందువల్ల ఇంద్రుడు దేవతలందరిలో శ్రేష్ఠుడు. ఇంద్రుడి నుంచి అగ్ని వాయువు నేర్చుకున్నారు కనుక ఈ ముగ్గురు ప్రథమ పూజకి అర్హులు అని మనకి కేనోపనిషత్తులో ఉంటుంది. సో అలా ఇంద్రుడు మనకి జ్ఞానాతి దేవత జ్ఞానం బోధిస్తాడు. బృహస్పతి మనకి వాక్ శక్తిని ఇస్తాడు. సో ఇంద్రుడి అనుగ్రహం వల్ల ఓవరాల్ జ్ఞానం కలిగితే, బృహస్పతి అనుగ్రహం వల్ల మనము ఆ జ్ఞానాన్ని అప్పి వ్యక్తీకరించగలుగుతాము. ఎందుకు అనంటే మనం మాట్లాడాలి అంటే ఆ వాక్కు మనకి, వాక్కు కూడా మన మహర్షులు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు రూపాలుగా ఉంటుంది అని చెప్పారు. పరా అనంటే పరశక్తి, పరా అంటే ఎప్పుడు కూడా అన్నింటికీ అతీతమైంది పరబ్రహ్మ శక్తి. మనకి మాట్లాడాలి అనే సంకల్పం కలగడమే పరబ్రహ్మ శక్తి అనుగ్రహం వల్ల సంకల్పం కలుగుతుంది. అలా మాట్లాడాలి అనే సంకల్పం కలగగానే ఈ సంసారంలో మనకి పరమాత్మ అనుగ్రహం వల్ల కలుగుతుంది. అది ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అలా కరెంట్ ఎలా ప్రవహిస్తుందో అలా సహస్రాలలోంచి టక్న మూలాధారంలోకి వచ్చేస్తుందిట పరాశక్తి వల్ల. కనుక అప్పుడు మనం మాట్లాడాలి అనే సంకల్పం కలిగింది. పరబ్రహ్మకి ఏ కోహం బహుశ్యామని సంకల్పం కలిగినట్టుగా మనం మాట్లాడాలని సంకల్పం మూలాధార చక్రంలో కలిగితే అది స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆ చక్రాలు దాటుతూ ఈ కంఠం దగ్గరికి వస్తుంది. ఇది దాటాక ఆజ్ఞా చక్రం సహస్రారం. సో మూలాధారంలో నుంచి ప్రయాణిస్తూ ఇది చక్రాలు దాటుతూ వస్తున్నప్పుడు నాభి దగ్గరికి వచ్చేటప్పటికీ పశ్యంతి రూపాన్ని దాలుస్తుందిట. అక్కడి నుంచి హృదయం దగ్గరికి విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికీ మధ్యమ రూపాన్ని ధరిస్తుందిట. అక్కడి నుంచి ఇలా ప్రయాణించి గొంతులో ముఖంలో నుంచి ముఖ అవయవాలు, ఇది కూడా ఒక పియానో వాయిస్తారుగా పిల్లలు, అలా పియానో లాంటిది మనకి పరమాత్మ చేసిన సృష్టి ఎంత అద్భుతము. ఆ వాయువు దేన్ని దేన్ని స్పర్శించి బయటకు వస్తుందో దాని వల్ల మనం అక్షరాలు పలకగలుగుతాము. అవన్నీ మనం శిక్షాలో నేర్చుకుంటాము. సో ఇక్కడ ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వైఖరిగా మనం మాట్లాడే వాక్కులు బయటకు వస్తాయి. అందుకే అదుగో వాడి వైఖరి చూడు అని అంటాం. ఈ పరాపశ్యంతి మధ్యమ అనేవి మనం గమనించుకోలేమన్నమాట, మనకు తెలియదు. అవి తెలుసుకోగలిగిన సాధన ఉన్న వాళ్ళకి ఆ పరాశక్తి కూడా తెలుస్తుంది. వాగ్రూపము మధ్యమని వాళ్ళు దర్శించగలుగుతారు, ఆ పశ్యంతిని కూడా దర్శించగలుగుతారు. కనుక మనకి ఫైనల్ గా వచ్చేది ఈ వైఖరి. ఈ వైఖరి రూపంలో ఈ విధంగా మనం మాట్లాడగలగాలి అనంటే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు ఎవరు అంటే బృహస్పతి. కనుక మనకి గురువు యొక్క, బృహస్పతి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనము వాక్కులని మంచి మాటలు మాట్లాడగలుగుతాము, స్ఫుటంగా మాట్లాడగలుగుతాము, చక్కగా అందరికీ ఆనందాన్ని కలిగించి శ్రేయోదాయకమైన మన జ్ఞానాన్ని వృద్ధిపరుచుకుని ముక్తి పొందగలిగే వాక్కులు మనం మాట్లాడగలుగుతాం. దానికి బృహస్పతి అనుగ్రహం ఉండాలి. కనుక బృహస్పతికి మనం నమస్కరించాలి. ఇంకా శం నో ఇంద్ర శం వరుణ శం నో భవత్యర్యమ శం బృహస్పతి తర్వాత శం నో విష్ణురు విష్ణు ఉరుక్రమక శం నో విష్ణురుక్రమక గురుక్రముడైన విష్ణువు. ఆ విష్ణువు మనని కాపాడాలి. అసలు విష్ణు అనే పదమే
బ్రహ్మ అంటే బ్రహ్మకు విస్తరణే, అంతటా వ్యాపించి ఉండేది అని ఎలా చెప్పుకున్నామో, విష్ణు అనే పదానికి కూడా అర్థం అదే. విష్ణు అనంటే కూడా తనోతి వ్యాప్నోతి, అంతటా ఏ శక్తి వ్యాపించి ఉందో దాన్నే మనం విష్ణు అని అంటాము. అందుకే విష్ణువు అంటే కూడా సర్వవ్యాపక చైతన్య శక్తి. ఆ విష్ణువు త్రివిక్రముడుగా భూమిలో అంతరిక్షంలో అంతటా విశ్వం మొత్తం, ఈ బ్రహ్మాండం అంతా బ్రహ్మాండ వ్యాప్త దేహ అన్నట్టుగా మొత్తం బ్రహ్మాండం అంతా ఆవరించి ఉన్నాడు. ఆవరించి ఉన్న శక్తి విష్ణు శక్తి కనుక ఆ విష్ణువు మనని కాపాడాలి. ఆ విష్ణువు సర్వవ్యాపక చైతన్య చిచ్చిత్తి రూపంలో మనని సర్వతోముఖంగా రక్షించాలి. అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి మనని లోపల నుంచి బయట నుంచి కూడా మనకి ఈ గురు శిష్యులకి బ్రహ్మ జ్ఞాన విద్యా విషయకమైన ఆటంకాలు కలగకుండా చేస్తూ చక్కగా సాఫీగా సాగేలాగా అనుగ్రహించాలి, ఆశీర్వదించాలి. కనుక గురు శిష్యులమైన మాకు ఆ త్రివిక్రముడైన విష్ణువు శుభాన్ని కలిగించుగాక అని మనం ప్రార్థించుకోవాలి అనమాట. ఇంకా ఉరుక్రముడు అనంటే యాక్చువల్లీ ఏంటి అనంటే దేవతలందరిలోకి కూడా మనం బృహస్పతి విష్ణువు అర్యముడు అని చెప్పిన విష్ణువుని శివుడు అని అంటాము, మంగళకరుడు అని. విష్ణువుని మనం శివుడు దక్షిణామూర్తిలాగా మనకి జ్ఞానాన్ని ఇస్తే ఈయన హయగ్రీవ స్వామిలాగా, శ్రీ మహావిష్ణువు మనకి హయగ్రీవ మూర్తిగా వచ్చి బ్రహ్మ జ్ఞానాన్ని మనకిచ్చారు. కనుక మనం బ్రహ్మ జ్ఞానము పొందాలి అనంటే కూడా ఈయన వల్ల, విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల, త్రివిక్రముడి వల్ల పొందగలుగుతాం. కనుక ఆయనని మనం ప్రార్థించుకోవాలి. అందరు దేవీ దేవతల యొక్క సమష్టి ప్రార్థన ఇక్కడ ఉంది. సమిష్టిగా వాళ్ళందరూ మనం అనుగ్రహించాలి, అప్పుడు మనం హాయిగా ఉండగలుగుతాం, వేద అధ్యయనం చేయగలుగుతాము. ఇంకోటి ఏం చెప్తారంటే, అసలు పండితులని వృద్ధులని సేవించాలి. ఎస్తు పర్యటతే దేశాన్ ఎస్తు సేవేత పండితాన్ తస్య విస్తారిత బుద్ధి తైల బిందురివాంఫసి. నీటి మీద ఇంత పెద్ద నీటి పాత్ర ఉన్నా ఒక్క చుక్క నూనె బిందువు వేస్తే ఆ బిందువు ఆ పాత్ర యొక్క ఉపరితలం మొత్తాన్ని వ్యాపిస్తుంది, జిడ్డు మొత్తం వ్యాపిస్తుంది. అలాగే మనం ఎవరైతే దేశాలన్నీ తిరుగుతారో, ఎవరైతే పండితులను వృద్ధులను సేవిస్తారో, వారి యొక్క జ్ఞానము చాలా విస్తృతంగా వృద్ధి చెందుతుంది. కనుక ఎవరు ఈ దేవీ దేవతలందరినీ విశ్వవ్యాపకమైన చైతన్యాన్ని సమిష్టి దేవతల్ని ప్రార్థిస్తారో ఆ జ్ఞానము కలిగిన వృద్ధులని సేవిస్తారు, ఆ వృద్ధుల ద్వారా జ్ఞానాన్ని పొందుతారు, వాళ్ళ వల్ల మన యొక్క జ్ఞానము వృద్ధి చెందుతుంది. ఇంకా తర్వాత బ్రహ్మము అని పరబ్రహ్మానికి నమస్కారం చేశారు, తర్వాత వాయువుకి నమస్కారం చేశారు. బ్రహ్మము అనంటే ఇక్కడ పరబ్రహ్మము. ఈ ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ దేవతలందరూ ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరికీ ఆయా శక్తులని ఇచ్చినది పరబ్రహ్మ చైతన్య శక్తి. పరబ్రహ్మ శక్తి వల్లే దేవతలు శక్తిమంతులయ్యారు. కనుక ఆ పరబ్రహ్మమునకు నమస్కారము. తర్వాత పరబ్రహ్మం అయ్యాక మనం వాయుదేవుడికి నమస్కారం. వీతి ఇది వాయువు, అది వీస్తుంది కనుక వాయువు, అలా ఒక చోట ఉండదు, వాయువు విశ్వమంతటా వ్యాపిస్తుంది. అందుకని అది కూడా చాలా సూక్ష్మమైనది, మహాశక్తివంతమైనది, ప్రాణాలని నిలబెడుతుంది. కనుక ఆ వాయుదేవుడిని త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నారు. ఓ వాయుదేవ, నీవే మాకు ప్రత్యక్ష దైవము, ఎందుకంటే గాలి పీల్చకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేము. ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు అద్భుతంగా ఆయనకి నారద మహర్షి ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి జపించమంటాడు. విష్ణువు అనుగ్రహం కోసం ఇతను తపస్సు చేయడానికి బయలుదేరినప్పుడు ఆ మంత్రాన్ని జపిస్తూ అలా తదేక దీక్షతో అతను తపస్సు చేస్తూ ఉంటే కొన్ని రోజులు అయ్యాక మళ్ళా వచ్చి, అలా కాదు, నువ్వు ఆ విష్ణువుని, విష్ణువు ఎలా ఉన్నాడో ముందు వర్ణించి చెప్తాడు నారద మహర్షి. ఆ విష్ణువుని హృదయంలో మనస్సులో స్మరిస్తున్నాడు ఇతను. నీవు ధ్యానిస్తున్నావు కదా, నీ ఊపిరి బిగబట్టి ఆ విష్ణువుని ధ్యానించమని
సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు నారద మహర్షి. ఎప్పుడైతే ధ్రువుడు తన ఊపిరి బిగపట్టి శ్వాసని నిరోధించి ఆ విష్ణునామ జపం అలా తపస్సు చేస్తూ ఉంటే వాయు గాలి తను పీల్చుకుపోయేటప్పటికీ గాలి విశ్వంలో స్తంభించిపోయిందిట. పిండాండ బ్రహ్మాండ సమన్వయం, ఎందుకంటే ధ్రువుడు విశ్వ చైతన్య శక్తిని తనతో అనుసంధానం చేసుకున్నాడు. విశ్వమంతటా ఉన్న ఆ పరమాత్మ తనలో ఉన్నాడు, తనలోని పరమాత్మే విశ్వమని ఏకాత్మ భావన ఆ బాలునికి స్థిరపడింది. దాంతో గాలి స్తంభించిపోయి విశ్వంలోని ప్రాణులన్నీ అల్లలాడిపోతే దేవతలు ఋషులందరూ వెళ్ళి విష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు ఆయన ధ్రువుడు ముందు ప్రత్యక్షమయ్యి అతన్ని అనుగ్రహించాడని ఆ శంఖాన్ని తగిలిచ్చేటప్పటికీ ఆ స్తోత్రం చేశాడని యోంత ప్రవిష్ట ఇవన్నీ కూడా ఆయన చేసింది. అలా చెప్తారు అంటే వాయువు ప్రత్యక్ష పర బ్రహ్మ స్వరూపం. ఆ వాయువు లేకపోతే మనం లేము కనుక త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, కనుక నేను నీవే ప్రత్యక్ష పరబ్రహ్మము అని చెప్తున్నాను అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఆ గురు శిష్యులిద్దరూ కూడా అన్నమాట. కనుక అటువంటి ఇంకా వదిష్యామి ఋతం వదిష్యామి, ఇంకా ఆ వాయుదేవుడిని ఆ పరమాత్మను పరబ్రహ్మముని ఋతము అని చెప్తున్నారు. ఋతము అనంటే సత్యము ఋతము రెండు కూడా ఒక నాణానికి ఇటు అటు బొమ్మ బరుసు లాంటివే. సత్యమే ఋతం, ఋతమే సత్యం, కానీ ఋతము అనంటే ప్రకృతిలో పరమాత్మ పరబ్రహ్మము ఏర్పరచినటువంటి నియమము. ఏ పరమాత్మ యొక్క శాసన భయం చేత భీషాత్మ వాత పవతే అని మనకి ఆ మంత్రం, భీషోదైతి సూర్య భయాది ఇంద్రశాగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమహా అని చెప్తారు. అందరూ కూడా పరమాత్మ శాసన భయం చేత వారి వారి పనులని చేస్తున్నారట. కనుక ఆ పరమాత్మ శాసనం ఎలాంటిది అనంటే అది ఋతము. ఆ పరమాత్మ శాసనం వల్లే కాలచక్రం పరిభ్రమిస్తుంది. ఒక ఋతువు తర్వాత ఇంకో ఋతువు కరెక్ట్ గా క్రమం తప్పకుండా వస్తుంది. పగలు తర్వాత రాత్రి వస్తుంది. ఇలా రేయిం పగలు ఏర్పడడం, సూర్య చంద్ర నక్షత్ర గ్రహ గోళాలన్నీ గతులు తప్పకుండా వేటి గతుల్లో అవి ఉండి వాటి పనులను చేయడం, నదులు చెరువులు కట్ట దాటకుండా ప్రవహిస్తాయి, అది కూడా ఋతమే పరమాత్మ చేసిన శాసనం వల్లే. కనుక ఇలా ఇదంతా కూడా మొత్తం యావత్ విశ్వాన్ని సృష్టిని ప్రకృతిని జ్యోతిష్లని అందరినీ అన్నింటినీ కూడా నియమించేది ఆ ఏ పరమాత్మ శాసనము, దాన్ని ఋతము అని అంటాము. ఆ ఋతము వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ఋతమే సత్యం. ఆ సత్యము అంటే సత్, సత్యము అని అంటే త్రికాల అవాతితం. ఏ కాలంలో కూడా ఏ దేశంలో కూడా ఎవరైనా ఎప్పుడైనా ఏది స్థిరంగా ఉంటుందో అదే సత్యం. కాలాన్ని బట్టి మనుషుల్ని బట్టి దేశాన్ని బట్టి మారిపోయే సత్యాలు కొన్ని ఉన్నాయి, ధర్మాలు అవి మారేవి, మారని ధర్మాలు కొన్ని ఉన్నాయి. అందులో సత్యం, సత్యము అంటే సత్ టు బి ఉండుట ఉండేది. ఇంకా మళ్ళీ మనం సత్ యా అని కూడా చెప్పచ్చు. సత్తు చా త్యత్తు చా సత్యం అభవత్ అని ఉపనిషత్తు చెప్తోంది. యా అంటే టు గో వెళ్ళటం, సత్ అంటే ఉండడం, ఉండేది వెళ్ళేది, ఉంటూ వెళ్ళేది ఏది అంటే జగత్తు. కనుక ఈ జగత్తు కూడా సత్యము, జగత్తు కూడా పరమాత్మ స్వరూపంగా మనం ప్రార్థించాలి. సత్ అంటే సత్యము అంటే మన అర్థంలో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం, గ్రహించినది గ్రహించినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా, చూసింది చూసినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్పడాన్ని సత్యము అని మనం ఒక అర్థం చెప్పుకుంటాం, అది కూడా కరెక్టే. కనుక ఈ పరమాత్మే పరబ్రహ్మాన్ని ఋతము అని అంటాము, దానినే సత్యం వదిష్యామి సత్యం అంటాము. తన్మామవతు అటువంటి పరమాత్మ చైతన్య శక్తి చిచ్చక్తి మనలను రక్షించుగాక గురు శిష్యులను. తద్ వక్తారం తద్ మామవతు, మామ అంటే నన్ను, నన్ను రక్షించుగాక శిష్యుడు చెప్తున్నాడు. తద్ వక్తారం అవతు, వక్తారమును అంటే గురువును రక్షించుగాక. అవతు మాం అవతు వక్తారం, మా అందరినీ కూడా మళ్ళీ గురువును రక్షించుగాక, నన్ను రక్షించుగాక అనంటే మా అందరినీ కూడా రక్షించాలి, మా ఇద్దరిని గురు శిష్యులు ఇద్దరిని కూడా మమ్మల్ని రక్షించాలి. కనుక ఈ రక్షణ ఎందుకోసము అనంటే బ్రహ్మజ్ఞానాన్ని వేద విజ్ఞానాన్ని స్వాధ్యాయం చేయడం కోసం, జ్ఞానాన్ని ఆర్జించడం కోసము, దాన్ని
వ్యాప్తి చేయడం కోసం. జ్ఞానం ఎప్పుడు కూడా జ్ఞానము అని సరస్వతి దేవితో ఎందుకు చెప్తాము అంటే, శ్రూ సర అంటే టుమూ కదా ప్రవహించడం, సరతి ఇది సరస్వతి అని అంటాం. అలా ప్రవహిస్తూ ఉంటుంది జ్ఞానం అనేది గురువుల నుంచి శిష్యులకి, ఒక తర నుంచి ఇంకో తరానికి, ఆ వంశంలో కూడా ఎక్కడైనా అలా అనూచారంగా ప్రవహిస్తూ వెళుతుంది. కనుక జ్ఞానాన్ని నదితో చెప్పారు, అందుకే సరస్వతి మాతని సరస్వతి నదిగా కూడా మనం దేవతగా ప్రార్థిస్తాము, నదిగా కూడా ఆరాధిస్తూ ఉంటాము. జ్ఞాన ప్రవాహము అన్నమాట, గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలా సరస్వతి ప్రవాహం. గంగ అన్నింటినీ పరమ పవిత్రం చేసేదైతే ఈ సరస్వతి అనే మాత జ్ఞానాన్ని ప్రవహింపజేస్తుంది ఒకరి నుంచి ఇంకొకళ్ళలోకి అన్నమాట. కనుక మనకి జ్ఞానము అనేది అతిథి బోధ ఆచరణ ప్రచారణ అనే నాలుగు మార్గాల ద్వారా, ఇది అతిథి ముందు మనం అధ్యయనం చేయాలి గురువు దగ్గర కూర్చుని. మనం గ్రహించిన దాన్ని గురువు ఎప్పుడైతే నీకు అంతా వచ్చింది, నువ్వు నేర్చుకున్నావు, నీవు ఇతరులకి బోధించే సామర్థ్యం కలిగిందని గురువు అనుమతిస్తారో, అప్పుడు బోధ మనం నేర్చుకున్నది మనం శిష్యులకి బోధించాలి. బోధించిన దాన్ని ఆచరణ మనం ఆచరిస్తూ ఉండాలి ముందు, అప్పుడు ఇతరులను ఆచరించమని చెప్పే అర్హత ఉంటుంది. కనుక అతిథి బోధ ఆచరణ మనం ఆచరిస్తూ దాన్ని ప్రచారణ ప్రచారం చెయ్యాలి. అతిథి బోధ ఆచరణ ప్రచారణ ఈ నాలుగు పద్ధతులలో కూడా జ్ఞానము అనేది విద్య అనేది చక్కగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కనుక మనము ఈ విధంగా జ్ఞానాన్ని ఆర్జించాలి, బోధించాలి, ఆచరించాలి, ప్రచారం చెయ్యాలి, వ్యాప్తి చెయ్యాలి. ఇంకా మనం ఓం శాంతిహి 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 అని మూడు సార్లు చెప్పుకుంటున్నాము. మూడు సార్లు ఎందుకు చెప్తాము అంటే, అసలు శాంతి అంటే ఏమిటి అని అంటే సబ్లిమిటీ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా. శాంతి అంటే శమ, శమించడం, ఉపశమించడం అని అంటామే. కల్లోలాలు లేకుండా ఇప్పుడు ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువు మామూలుగా ఉంటే ప్రశాంతంగా అలలు లేని కలతలు లేని ఆ చెరువు సరోవరం కూల్గా అలా చక్కగా నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటి అడుగున ఏముందో కంటి కనిపిస్తూ ఉంటుంది, అంత నిర్మలంగా ఉంటుంది, అది శాంతం సబ్లిమిటీ. అది శాంత స్థితి మన మనసుకి బుద్ధికి కావాలి. ఆ చిన్న రాయి తీసుకుని సపోజ్ ఆ కొలనులోనో చెరువులోనో వేసామనుకోండి, అలా ఇలా వెయ్యగానే ఒక అల పుడుతుంది, ఆ అల ఇంకో అలని, అల ఇంకో అల, అల ఇంకో అలని, అలా ఆ ఒక్క చిన్న రాయి వేయడం వల్ల ఏర్పడిన ఆ అలలు తరంగాలు అవి అలా వ్యాపించి కొలను మొత్తం చెరువంతా వ్యాపిస్తాయి. అలాగే మన మనస్సు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా అలా అలా ఉదాత్తమైన స్థితిలో సామ్యావస్థ అని అంటాము, ఉంటే అది శాంతి. అలాంటి శాంతి కావాలి మనకి. ఆ మనస్సులో కనుక ఏదైనా ఒక బాధ కానీ ఏదో ఒక భావ ఉద్వేగం కలిగితే ఆ భావోద్వేగాలు అలలు అలలుగా తరంగాలుగా బుద్ధినంతా కూడా ఇంకా కల్లోలపరుస్తాయి, మనస్సు చికాకు భరితం అయిపోతుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. మన మనస్సు మన అధీనంలో ఉండాలి. ఆదిశంకర భగవత్పాదులు శివానంద లహరిలో ఎన్ని ఉదాహరణలతోనో ఈ మనస్సుని వర్ణించి అది దాన్ని పరమాత్మకు అర్పించేయాలని చెప్పారు. మనస్సు గనక ఈశ్వరార్పణం అయిపోతే అది అప్పుడు ఇంకా పరమేశ్వరుడు పాదపద్మాల దగ్గర ఉంటే ఎప్పుడూ సుఖమే కదా, మంచి ఆలోచనలే. మనస్సుని సంశయాత్మిక మనహ నిశ్చయాత్మిక బుద్ధి అని మనోబుద్ధి అహంకార చిత్తాలు నాలుగు కలిసి అంతఃకరణం అని చెప్పుకున్నాం కదా. సో మనస్సు ఎప్పుడు డోలాన్ డోలితం అనమాట, చేయాలా చేయకూడదా మంచా చేయడా ఆలోచిస్తూ ఉంటుంది. వాటిల్లో ఏ ప్రేరణ వల్ల ఏ శక్తి వల్ల మనం ఇది మంచి పని, ఇది చేస్తే లాభము మంచి జరుగుతుంది, ఇది చెయ్యకూడదు దీనివల్ల కష్టము నష్టం చెడు అని చెప్తుందో అది బుద్ధి, నిశ్చయాత్మిక బుద్ధి. చిత్తము అంటే మనం చేసిన పనుల యొక్క సంస్కారాల యొక్క అంతా స్టోర్ హౌస్ అనమాట, అవన్నీ అక్కడ కేంద్రీకరించి అక్కడ ఉంటాయి చిత్తంలో. వాటి వల్ల ఆ సంస్కారాల వల్ల జన్మలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకా అహం అహంకారము మనోబుద్ధి అహంకార అన్నారుగా, అహం అంటే నేను అనే భావన కుమారస్వామితో చెప్తారు దాన్ని. అహం అంటే నేను, నేను అనే స్ఫురణే లేకపోతే
నేను అనే భావమే లేకపోతే అసలు ప్రపంచంలో వ్యవహారం జరగదుగా, కనుక నేను అనేది ఉండాలి. సో అలా ఈ చిత్తం శాంతంగా ఉండకుండా బాధలు కలిగితే ఆ బాధలని మనం పోగొట్టుకోవడానికి 3 సార్లు ప్రార్థిస్తాము శాంతి మంత్రంతో. సో శాంతి అని కోరుతాము. అయితే ఈ 3 ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైన తాపాలు. ఆధ్యాత్మికమైన తాపము అనంటే ఏమిటి అనంటే అది ఆత్మ, ఆత్మకి సంబంధించిన అంటే ఆధ్యాత్మికమైన తాపాలు మనకి మన దేహంలోనే. మనకి ఏ ఇప్పుడు నాకు కొన్ని రోజుల క్రితం చాలా ఏదో జ్వరం వచ్చింది, దగ్గు జలుబు, అది 4 రోజులు అవుతున్నా ఇంకా దగ్గు తగ్గల. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన తాపాలు. మనకి శరీరంలో బాధలు కలగడము లేకపోతే ఏదైనా అంటే మొత్తానికి ఆధ్యాత్మికమైన మన దేహానికి సంబంధించిన బాధ కలగడం. ఇంకా ఆది భౌతికము అనంటే మనకి ఇంకా ఆధ్యాత్మికంలో మనకి మన బంధువుల వల్ల కానీ చుట్టాల వల్ల కానీ మన దేహంలో కలిగే బాధలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా అన్ని ఆధ్యాత్మికమే. ఆది భౌతికము అనంటే క్రూర మృగాల నుంచి కానీ పశుపక్ష్యాదుల నుంచి ఇంకా లేకపోతే ఏంటంటే మనకి దొంగలు సపోజ్ ఇంట్లో పడతారు, వస్తువులు దోచుకుపోతారు, ఇలాంటివన్నీ కూడా ఆది భౌతికం. మనకి ఇతరుల వల్ల కలిగే బాధ, ఇతర మానవుల వల్ల కానీ ఎవరున్నా బయట వాళ్ళ వల్ల. ఇంకా ఆది దైవికము. దైవికము అనంటే దైవ సంబంధమైంది. అతివృష్టిలు కానీ అనావృష్టిలు కానీ భూత ప్రేత పిశాచాదుల వల్ల కలిగే బాధలు కొన్నిసార్లు కొంతమందికి కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు గ్రామం మొత్తం క్రూర మృగాల దాడికి గురైపోతుంది. సునామీలు వచ్చేస్తూ ఉంటాయి, భూకంపాలు వచ్చేస్తాయి, ప్రళయాలు లాంటివి అవన్నీ. ఈ ఉత్పాతాలన్నీ కూడా ఆది దైవికాలు, అవి మనుషులు చేయలేరు, చేసేవి కావు. కనుక ఆ దైవ ఆది దైవికమైన ఆ ఉపద్రవాలు కూడా శాంతించాలి. కనుక ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికమైన తాపాలు ఉపశమించి మనకు పరమశాంతి కలగాలి. మన మనస్సు, చిత్తము, మన హృదయం ఆనందంగా హాయిగా ఉండాలి, కూల్గా ఉండాలి. మనం చక్కగా చదువుకోగలగాలి, ఆ అధ్యయనం చేసినంత మనకి బాగా రావాలి అని మనం కోరుకుంటూ ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తాము. ఎప్పుడు ఈ శాంతి మంత్రం పఠిస్తున్నా ఈ భావాలన్నీ మన హృదయంలో మెలగాలి, మనస్సులో స్ఫురించాలి, బుద్ధిలో మనకి ద్యోతకం అవ్వాలి. మనం పలికే పదాలు ప్రతి పదం కూడా స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచిగా ఉండాలి అన్నమాట, దోషము లేకుండా ఉండాలి, స్ఫుటంగా. అందుకే మనకి వ్యాకరణకర్తలు చెప్తూ ఉంటారు, ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత సుష్టు ప్రయుక్త స్వర్గే లోకే కామధు భవతి. ఒక్క పదం కనుక మనం ఆ పదాన్ని, పదం యొక్క అర్థాన్ని బాగా తెలుసుకుని చక్కగా కనుక మనం దాన్ని ప్రయోగించగలిగితే, ఏ పదాన్ని ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ప్రయోగించాలో తెలిసి కనుక ప్రయోగిస్తే మనకిట ఆ పద ప్రయోగము, ఆ పదము ఉచ్చరించడం వలన, ఆ వాక్యం వలన మనకి ఆ పదమే కామధేనువులా అవుతుందిట. కామధేనువు అంటే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది కదా. స్వర్గే లోకే, లోకే ఈ భూలోకంలోనూ, స్వర్గే స్వర్గలోకంలో, అమూత్ర అంటే మన దేహం వదిలి లోకాలు పరలోకాలు వెళితే అక్కడ, ఇక్కడ అక్కడ కూడా మనకి కామధేనువులాగా సుఫలాన్ని ఇస్తుందిట. కనుక అటువంటి శుద్ధమైన వాక్కుని మాకు ఇవ్వమని మనం పరమాత్మని, పరబ్రహ్మని, శబ్ద బ్రహ్మమును మనం ప్రార్థించుకోవాలి. శబ్ద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అంటే మాటలే శబ్దము, ఈ శబ్దమే పరబ్రహ్మము. ఓం అనేది పరమాత్మ శబ్ద బ్రహ్మముగా ఓం అనే రూపంలో, ఓంకార రూపంలో శబ్ద బ్రహ్మగా పరమాత్మ ఉన్నాడు. కనుక ఆ ఓంకార ఉపాసన, ఆ ఓంకారంలోంచి విశ్వమంతా వచ్చింది, శబ్దజాలం, అక్షరాలు, భాషలన్నీ వచ్చాయి. కనుక వీటన్నింటి ఉపాసన శబ్ద బ్రహ్మ ఉపాసన. ఈ వేదాలు చదువుకోవడం, అధ్యయనం చేయడం, ఉపనిషత్ మంత్రాలు నేర్చుకోవడం ఇదంతా కూడా శబ్ద బ్రహ్మ ఉపాసన. స్వాధ్యాయము ఇదంతా కూడా అన్నమాట. శబ్ద బ్రహ్మని నిష్ణాతో పరబ్రహ్మం అధిగచ్చతి అని అంటాము. ఎవరైతే శబ్ద బ్రహ్మములో నిష్ణాతులై ఉంటారో వారు పరబ్రహ్మమును పొందగలుగుతారు. ఫైనల్ గా మన గమ్యం, లక్ష్యం ఏమిటి అంటే పరమాత్మను పొందడము,
పరబ్రహ్మమును పొందడం జన్మ రాహిత్యాన్ని పొంది ముక్తులం అవటము. కనుక దానికి ఉపకరించేది వేద విద్య, ఉపనిషద్ విద్య. రెండవ మంత్రాన్ని చెప్పడానికి సమయం కుదరలేదు కనుక ఇవాళ ఇక్కడ ఆపుకుని ఇది మొదలు పెట్టేసి రేపు శిక్షావల్లి ప్రారంభించుకొని చెప్పుకుందాము. కొన్ని పాఠాలు అయిన తర్వాత మనకి సహనమవుతూ అక్కడ సందర్భం వస్తుంది. ఆ పురుగు అంటే ఈ శిక్షావల్లి పూర్తయిపోయాక పురుగువల్లి చెప్పుకుంటాంగా మనం, అక్కడ కూడా ఈ మంత్ర సహనమవుతూ సహనభునక్తు అని చెప్పుకోవచ్చు. కనుక ఇవాళకి స్వస్తి. మీరందరూ కూడా చెప్పింది కొంచెం మననం చేసుకుని మీకు ఇచ్చిన దాంట్లో ఇంగ్లీష్ లో పదాలకు అర్థం ఇచ్చారు. ముందు కొంచెం వివరణ డాక్టర్ విజయశ్రీ రాశారు. ఆవిడ ఈ సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు నాలుగు ఉన్నాయి కదా. ఈ మొదటిని కర్మకాండ అంటాం, ఉపనిషత్తుల్ని జ్ఞానకాండ అంటాం. ఆవిడ కొద్ది భేదంతో రాశారు, సో సరి చూసుకోండి మీరందరూ. ఓకే, స్వస్తి. చాలా ధన్యవాదాలు మేడం, చాలా బాగా చెప్పారు.